కొందరు ఇతరుల తలలు నరికి తాము పెద్దగా కనిపించాలని తాము పొడుగ్గా కనిపించాలని చూస్తారంటారు అలాంటి వారిలో రాధాకృష్ణ మొట్టమొదటి వారు ఆయన అభిమానించే చంద్రబాబు నాయుడు కూడా రాధాకృష్ణతో పోటీ పడుతుంటారు ఇతరుల ప్రతిష్టను భంగపరిచి మసకబార్చి తాము ఎదగాలని చూస్తారు వీరికి సొంతంగా వెలుగులోకి వచ్చే సత్తా లేవనందువలన ఎవరితో సహాయంతోటో లేకపోతే ఇతరులను భ్రష్టు పట్టించే తాము అధికారంలో వెలిగిపోవాలని చూస్తుంటారు తాజా కొత్త పలుకులో రాధాకృష్ణ అటువంటి వైఖరే కనపరిచారు తమ అధినాయకుడు బాబు రోజు రోజుకి కృంగిపోతున్నాడు తెలంగాణలో కృంగిపోయాడు దేశస్థాయి రాజకీయాల్లో కనీసం ఫోన్ చేసేవాడు కూడా లేడు ఎన్నికల సమయాల్లో కాంగ్రెస్ పార్టీకి ఇతర పార్టీలకు ఆర్థిక సహాయం చేసినా ఇప్పుడు ఆయన వైపు తలెత్తి చూసేవారే కనిపించడం లేదు అందుకనే చెప్తారు బలవంతుడికి మిత్రులు ఉంటారు గానీ బలహీనులకు మిత్రులు ఉండే అవకాశం లేనే లేదు మనకి అగ్ని దీపం దీపాన్ని గాలిని పోలుస్తారు దీపం బలంగా ఉన్నప్పుడు అగ్ని బలంగా ఉన్నప్పుడు వాయువు తోడైతే దావాగ్నిలాగా పెద్ద పెద్ద అడవులను కూడా నశింప చేస్తుంది అలాగే దీపంలాగా చిన్నగా బలహీనంగా ఉంటే గాలి వేస్తే ఆరిపోతుంది ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి దీపపు సెమ్మెలాగా తయారైంది ఎవ్వరూ ఆయన్ని మందలించే పరిస్థితే లేదు అందువల్ల ఏంటంటే నరేంద్ర మోడీ జగన్ కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రజామోదం జనాకర్షణ తగ్గిపోయిందంటూ రకరకాల విన్యాసాలు చేస్తూ ఆంధ్రజ్యోతి పత్రికలో రాతలు రాస్తున్నారు చంకలు గుద్దుకుంటున్నారు ఇక హనీమూన్ పీరియడ్ అయిపోయింది ఇక ప్రజలు తిరుగుబాటే ఆలస్యం అన్నట్లుగా చెప్తున్నారు అలాగే చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాల పాటు చాలా ఇబ్బందులు పడ్డాడని పార్టీని నిలబెట్టుకోవడం నానాగచాట్లు పడ్డాడని ఇప్పుడు 2.5 సంవత్సరాల తర్వాత ఆయన స్థిరపడుతున్నాడని తర్వాత బలపడతాడన్న ఆశను కూడా రాధాకృష్ణ ప్రదర్శిస్తున్నారు అటువంటి ఆశ ఆయనకుంటే మనకేం తప్పులేదు కానీ నిజానికి మోడీ ప్రతిష్ట తగ్గిపోయిందా మోడీని ఓడించే ఘనుడు ఎవడైనా రాజకీయాల్లో ఉన్నాడా ప్రజలు తిరస్కరిస్తారు ప్రజామోదం కొంత తగ్గింది కానీ ఆయన తర్వాత ప్రజామోదం ఉన్న నాయకులు ఎక్కడో సుదూరంగా ఉన్నారు ఇండియా టుడే సర్వే కార్వే సంస్థ కూడా దానికి ఆర్థిక సహాయం చేసిందేమో కార్వే సంస్థ ప్రతిష్ట మనకు తెలుసు కార్వే సంస్థ చంద్రబాబు నాయుడుతో ఉన్న సాన్నిహ్యం కూడా మనకు తెలుసు నిన్న మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జగన్ ప్రతిష్ట తగ్గిపోయిందని చెప్పడం విడ్డూరము అలాగే మనకు మోడీ విలువ కొంచెం తగ్గింది అన్న అభిప్రాయాన్ని మనం అంగీకరించవచ్చు అలాగే కేసీఆర్ కూడా 1-2 దెబ్బలు తిన్న మాట నిజమే కానీ వెంటనే పుంజుకుని నాగార్జున సాగర్లో అంతకుముందు హుజూర్ నగర్లో కూడా ఘన విజయం సాధించారు ఇప్పుడు హుజూరాబాద్లో ఘన విజయం సాధించడానికి పావులు కదుపుతున్నారు నిన్న మోడీ అయితే మోడీని కేసీఆర్ని జగన్ని పోల్చడంలో కూడా ఒక ఫ్యాలసీ ఉందండి ఒక తప్పిదం ఉంది జగన్కు 50% ఓట్లు పైన వచ్చాయి కేసీఆర్కు 40% దిగువనే వచ్చాయి మోడీ కూడా 40% దిగువకే ఓట్లతోటి అధికారం అద్భుతమైన మెజారిటీ 303 స్థానాలు గెలుచుకున్నారు అంటే జగన్కి 5-10% తగ్గిపోయిందని మంత్రులే చెబుతున్నట్లుగా రాధాకృష్ణ గారు సృష్టించి వైసీపీ వర్గాలే చెబుతున్నట్టుగా రాధాకృష్ణ సృష్టించి ఒక కథనాన్ని తాజా పలుకులు అల్లాడు కానీ హిందువులను సంఘటితం మోడీ చేయగలిగారు కాబట్టి ఘన విజయం సాధించారని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది కాబట్టి పటుత్వం గల నాయకత్వం కొరవడింది కాబట్టి ఉమ్మడి నాయకత్వం కంటే కుటుంబ నాయకత్వం మీద దృష్టి పెట్టడం వల్ల ఇప్పుడు ఈ దుస్థితి ఏర్పడింది కాంగ్రెస్ పార్టీకి అంటే ఇందులో మోడీ ఘన విజయం కంటే కాంగ్రెస్ పార్టీ ఘోర వైఫల్యం చాలా స్పష్టంగా కనిపెడుతుంది అలాగే హిందువులను సంఘటితం చేయడం ద్వారా మోడీ ఘన విజయం సాధించాడు ఈ దేశమంతటా అన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది కొత్త పలుకులో కానీ ఆయన హిందువులను ఏకీకృతం చేయటం ఓన్లీ ఉత్తరాది రాష్ట్రాలను ఉత్తరాది కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమితం దక్షిణాది రాష్ట్రాల్లో హిందువులు ఎవరు సంఘటితం కాలేదు వారు లౌకిక తత్వాన్ని అలవర్చుకున్న సమూహాలు జన సమూహాలు కాబట్టి వారికి మతోన్మాదాన్ని ప్రదర్శించకుండా కేవలము సెక్యులర్ ఐడియాస్ మీదనే ఓట్లు వేశారు కాబట్టి
ఉత్తరాదిన వచ్చినట్లుగా దక్షిణ రాలేదు. ఈసారి ఉత్తరాదిన కూడా దెబ్బతినే అవకాశం ఉన్నందున నరేంద్ర మోడీ ఈ విల్ బి కట్టింగ్ టు సైజ్ 200 సీట్లకు పరిమితం అవుతారా, ఇంకా 220-230 దగ్గర ఆగిపోతారా అనేది మనకు తెలియదు. ఇంకా దిగజారిపోయిన పరిస్థితి లేదు. అయితే 290 వరకు రావచ్చునని, 240 వరకు రావచ్చునని రకరకాల ఊహాగానాలు ఇండియా టుడే అధ్యయనం చేసింది. అయితే మోడీ వైఫల్యాలు చాలానే ఉన్నాయి. ఆ జాబితా చాలా పెద్ద జాబితా. డిమానిటైజేషన్, నోట్ల రద్దు ఒక పెద్ద తప్పిదం, అయితే నిరుద్యోగం పెరిగిపోవడం ఒక పెద్ద తప్పు. మొదటి వేవ్లోనే విఫలమైన మోడీ రెండో వేవ్లో ఘోరంగా విఫలమైంది మోడీ ప్రభుత్వము. అసలు మొదటి వేవ్ను కట్టడి చేయడానికి ఆయన కఠినమైన చర్యలు తీసుకోవడంలో విఫలం చెందారు. అలాగే పెట్రోల్ ధరలను విపరీతంగా, పెట్రోల్ ఉత్పత్తులను, వంట గ్యాస్ ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచడం వల్ల మోడీ గ్రాఫ్ బాగా పడిపోయింది. ధరల పెరుగుదల కూడా ఆయన్ని దెబ్బతీస్తున్నది. ఇక కేసీఆర్ విషయానికి వస్తే, ఆయన టక్కుటమార విద్యలు ప్రదర్శించి అనైతిక పద్ధతులను రాజకీయాలు చేసి ప్రతిపక్షాలను చీల్చటము, బలహీనపరచడము, అబద్ధాల పునాది మీద రాజకీయాలు నడపటము వంటివి మనం చూస్తూనే ఉన్నాం. ఆయన దళిత బంధు పెట్టి ఇప్పుడు ఇబ్బందుల పాలవుతున్నారు. దళిత బంధు హుజూరాబాద్ ఎన్నికల కోసం దళిత బంధు పెడితే ఆ ప్రజలందరూ ఆదివాసీ బంధు పెట్టాలి, బీసీ బంధు పెట్టాలి, మైనారిటీ బంధు పెట్టాలి, మేమే వాళ్ళకి 10 లక్షలు ఇవ్వటం ఏంటి, మేము ఏమైనా తక్కువ తిన్నామా, మేము ఏమైనా సెకండ్ రేట్ సిటిజన్సా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇది కేసీఆర్ను తీవ్రంగా కలవరపరుస్తున్నది. హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు సహాయం పంపిణీ చేయడంలో ఘోర విఫలం చెందిన కేసీఆర్ జిహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా దెబ్బతిన్నారు. హుజూరాబాద్లో కూడా అదేవిధంగా దెబ్బతింటారా అన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈటెల, అప్పుడు రఘునందన్ దుబ్బాకలో కేసీఆర్ నైతిక స్థైర్యాన్ని, విశ్వాసాన్ని దెబ్బతీస్తే ఇప్పుడు ఈటెల హుజూరాబాద్లో దెబ్బతీస్తున్నారు. రఘునందన్ విజయాన్ని తర్వాత, దుబ్బాకలు విజయం సాధించిన తర్వాత కేసీఆర్ని అస్థిరపరిచారు, కేసీఆర్ కాన్ఫిడెన్స్ని దెబ్బతీశారు. ఈటెల ఇప్పటి నుంచే, ఎన్నికలు జరగక ముందు నుంచే కేసీఆర్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశారు. కేసీఆర్ ఏ వ్యూహం ద్వారా ఈటెలను ఓడించాలా అన్న ఉద్దేశంతో, ఏ స్థాయిలో డబ్బులు ఖర్చు పెట్టి గట్టెక్కాలా అన్న ఆలోచన చేసే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షాలను పట్టించుకోలేదు, పార్టీని పట్టించుకోలేదు, అమరావతిలో ఏకపక్ష నిర్ణయాలు చేశాడు అంటూ రాధాకృష్ణ అంగీకరించారు. చంద్రబాబు చేసిన తప్పిదాలను అంగీకరించారు. అదే తప్పిదాలను కేసీఆర్ చేస్తున్నాడని, మోడీ కూడా కొంతమేర చేస్తున్నాడని, అందువల్ల వారు కూడా దెబ్బతినే దిశగా వెళుతున్నారని కూడా చెప్పారు. ఏది ఏమైనా ఈ అంచనాలు కొంతమేర నిజం కావచ్చు, కానీ ఇప్పటికీ మోడీ, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి చాలా ప్రజాదరణ ఉన్న నాయకులేనని చెప్పక తప్పదు. వారి ప్రజామోదము 2024 లోక్సభ ఎన్నికల నాటికి కానీ, 2023 అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నాటికి కానీ ఏ మేరకు దెబ్బపడతాయో అన్నది ఎన్నికల వరకు మనం చెప్పడం కష్టము. అంటే వారందరూ చాలా చలాకీ, ముగ్గురు కూడా చాలా చలాకీ నాయకులు, ఎప్పటికప్పుడు వ్యూహాలను మార్చుకుంటూ కోర్స్ కరెక్షన్ అంట, మధ్యలో మార్గంలోనే తమ వ్యూహాన్ని మార్చి ప్రజామోదాన్ని పొందగల శక్తియుక్తులు ఉన్న నాయకులు. ఈ నాయకులను ఏదో జనాకర్షణ అనేది ఇది జారుడు బండ అని అనుకోవటానికి వీల్లేదు. జారుడు బండ ప్రాసెస్ని ఎదుర్కోగల శక్తియుక్తులు ఉన్న నాయకులు ఈ ముగ్గురు. ఈ విషయాన్ని రాధాకృష్ణ గుర్తించాల్సిన అవసరం ఉంది.